వెల్కమ్ టు స్పెషల్ టైం. టిక్ టాక్ బ్యాన్ అవడంతో హైదరాబాద్ యాప్కు జోష్ పెరిగింది. టిక్ టాక్ యాప్ను కేంద్రం నిషేధించడంతో డబ్ షూట్ యాప్కు డిమాండ్ పెరిగింది. 1 మిలియన్కు పైగా డబ్ షూట్ యాప్ డౌన్లోడ్ అవుతున్నాయి. ఈ ప్లాట్ఫామ్లో ప్రతిరోజు 15,000కు పైగా కొత్త వీడియోలు షేర్ అవుతున్నాయి. ఈ వీడియో షేరింగ్ యాప్కు యూజర్ల నుంచి మంచి రెస్పాన్స్ కనిపిస్తుంది. గూగుల్ ప్లేస్టోర్లో దీని డౌన్లోడ్ల సంఖ్య 1 మిలియన్కు పైగా పెరిగింది. టిక్ టాక్ ఆల్టర్నేటివ్ కోసం చూస్తున్న యూజర్లకు డబ్ షూట్ బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్లాట్ఫామ్లో ప్రతిరోజు 15,000కు పైగా కొత్త వీడియోలు షేర్ అవుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన మేడ్ ఇన్ ఇండియా పిలుపునకు ఇండియన్ల నుంచి రెస్పాన్స్ వస్తుంది. ఇండియాలో తయారైన వస్తువులు ప్లాట్ఫామ్లనే ప్రజలు విరివిరిగా ఉపయోగిస్తున్నారు. మొబైల్ అప్లికేషన్లతో సహా అన్నింటిలోనూ ఇది ఎప్పుడు మనకు కనిపిస్తోంది. జూన్కు ముందు దాదాపు 1 మిలియన్ యూజర్లు ఉన్న గత వారం రోజులుగా యూజర్ల సంఖ్యను గణనీయంగా పెంచుకుందని డబ్ షూట్ సీఈఓ కో ఫౌండర్ పి వెంకటేశ్వరరావు చెప్పారు. హిందీ ఇంగ్లీష్తో పాటు అన్ని ప్రాంతీయ భాషల్లో కూడా ఈ యాప్ ఉంది. ఇందులో యూజర్ల భద్రతకు ప్రైవసీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని వాళ్ళ అనుమతి లేకుండా ఎలాంటి కంటెంట్ను డబ్ షూట్ అప్లోడ్ చేయదని వెంకటేశ్వరరావు తెలిపారు.